అందరికీ నమస్కారం. జనసేన పార్టీ అధ్యకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం కాపులను మభ్యపెడుతూ వారి మీద కపట ప్రేమ చూపిస్తూ అసత్యాలను ప్రచారం చేస్తున్నారని, కాపు కార్పొరేషన్ నిధుల గురించి ఒక శ్వేతపత్రం విడుదల చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. ఈ రోజున ముగ్గురు కాపుకుల యోధులు, కాపులను ఉద్ధరించడం కోసమే పుట్టినటువంటి ఆమంచి కృష్ణమోహన్ గారు, తోట త్రిమూర్తులు గారు, జక్కంపూడి రాజా గారు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేయడం జరిగింది. పదవుల మీద వ్యామోహంతో అధికార పార్టీలో వారి మనుగడ కోసం కులాన్ని తాకట్టు పెట్టి ఇంతలా దిగజారిపోతారా అనిపించింది. వాళ్ల మీద ఉన్న కొద్దో గొప్ప గౌరవం ఈ రోజుతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అందులో మొదటిగా జక్కంపూడి రాజా గారు, తండ్రుల పేర్లు చెడగొట్టడానికి మాత్రమే ఇలాంటి వారు రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు. ఈయన కాపు కార్పొరేషన్ చైర్మన్. ఈ కార్పొరేషన్ లో అయితే నిధులుండవు, ఒకవేళ ఉంటే గనక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు వాటిని అమ్మఒడో, విద్యాదీవెనో, వసతి దీవెనో లాంటి పథకాలకి నిధులను మళ్లించిన క్విక్ అని కూడా మాట్లాడితే వీళ్ల పదవులు ఊడిపోయి వీళ్ళు ఇంట్లో కూర్చుంటారు. కాబట్టి వీళ్ళు చేసే పని ఏంటంటే జగన్ రెడ్డి గారు ఏం చెప్తే దానికి డుడు బస్వన్నలాగా తలకాయ ఇవ్వటం, కులాన్ని తాకట్టు పెట్టడం, కులాల పేరు చెప్పుకుని వచ్చే పదవుల్ని అనుభవించి వీళ్లు ఆస్తులు పెంచుకోవటం. ఈయన చేస్తున్న విమర్శలు ఏంటంటే ఉత్తరగడ గారి మీద చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా కేసులు పెట్టిస్తే పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదంట. చంద్రబాబు నాయుడు గారు ఉత్తరగడ గారి మీద అక్రమ కేసులు పెట్టినట్లయితే ఈ రోజున ప్రభుత్వంలో మీరే ఉన్నారు. మీకు చిత్తశుద్ది ఉంటే చంద్రబాబు నాయుడు గారు అధికార దుర్వినియోగం చేశారని చెప్పి ఆయన మీద కేసులు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టించగల దమ్ము మీకుందా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు. మీరు సాక్షి ఛానల్ చూడటం మానేస్తే మీకు నిజానిజాలు తెలుస్తాయి. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీసుకోవాలంట. మీరు గనక మీ కమ్యూనిటీని తాకట్టు పెట్టి మీ ఇష్టం వచ్చినటువంటి పనులు చేస్తూ ఉంటే ప్రజలు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఆ రోజున మీరు ఇదే సినిమా హాల్ బయట పాప్కార్న్, సమోసాను, వాటర్ ప్యాకెట్లు అమ్ముకునే దుస్థితికి మిమ్మల్ని ప్రజలు తీసుకొస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను. తోట త్రిమూర్తులు గారు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని సంబోధిస్తుంటే ఆమంచి కృష్ణమోహన్ గారు మరీ దిగజారిపోయి ఏకవచనంతో పిలుస్తున్నారు. మీకు అధికారం యొక్క పొగరు ఎంత తలకెక్కిందో ఈ రోజు ప్రెస్ మీట్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.